నమస్తే, డైలీ మిర్రర్ కార్యక్రమానికి స్వాగతం. ఇన్నాళ్లు తెర వెనుక కుట్రలు పనిన చైనా ఇప్పుడు నేరుగా కుతంత్రాలకు పాల్పడుతోంది. మన సైనికుల్లో 20 మందిని పొట్టన పెట్టుకుంది. చర్చల పేరుతో డ్రామా నడిపిస్తూనే ఇలాంటి కుయుక్తులను పన్నుతోంది. అటు వాణిజ్యం, ఇటు సమరం, ఇలా ఒకే సమయంలో 2 వ్యూహాలను అమలు చేస్తోంది. అయినా మన జవాన్లను చంపే స్థాయికి ఎలా వెళ్ళింది? 4 దశాబ్దాలుగా లేని గొడవలు ఇప్పుడెందుకు వస్తున్నాయి? గాల్వాన్ లోయను చైనా ఎందుకు కోరుకుంటోంది? మన బోర్డర్లో ఎందుకు బల ప్రదర్శన చేస్తోంది? డైలీ మిర్రర్లో చూద్దాం. దేశమా ప్రాణమా అని మన సైనికుడిని అడిగితే సంతోషంగా సంతృప్తిగా చెప్పే సమాధానం ఏంటో తెలుసా? దేశం అని. అంతటి దేశభక్తిని నరనరానా జీర్ణించుకున్న సైన్యం మనది. అందుకే చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో 20 మంది జవాన్లు వీరమరణం పొందారు. అసలు గాల్వాన్ లోయ దగ్గర పరిస్థితి ఏంటి? ఎందుకు చైనా అక్కడ తన పట్టుండాలని కోరుకుంటోంది? నాన్న కోసం సైనికుడై, దేశం కోసం అమరుడై కల్నల్ సంతోష్ బాబు వీర మరణం ప్రాణాలను సైతం లెక్క చేయని సాహసం. భరత జాతి నీకు చేస్తుంది సెల్యూట్. నీ త్యాగం వృధా కానివ్వం. నీ వీరత్వం ఏ క్షణమూ మరిచిపో. నిన్ను బలి తీసుకున్న డ్రాగన్ కు బుద్ధి. కల్నల్ సంతోష్ బాబు మరణించిన తీరు కంటతడి పెట్టిస్తోంది. కాని తన కన్న తల్లి ఏమాత్రం అధైర్యపడలేదు. దేశం కోసం ప్రాణత్యాగం చేశాడు నా బిడ్డ అని గర్వంగా చెబుతోంది. కాని తల్లి మనసు కనుక కొడుకు మృత్యు వార్తను తట్టుకోలేకపోయింది. అమ్మా, నీ దేశభక్తికి పాదాభివందనం. మాతృమూర్తిగా దేశక్షేమాన్ని కోరుకున్న నీ సహృదయానికి శతకోటి నమస్కారాలు. నీలాంటి ఎందరో తల్లుల ధైర్య సాహసాల వల్లే ఈనాడు ఎందరో భరతమాత ముద్దుబిడ్డలు సరిహద్దుల్లో సైనికులై మనకు రక్షణ కవచాలుగా మారారు. తమ ప్రాణాలు పోతాయని తెలిసినా ఎదురొడ్డి పోరాడుతున్నారు. వారి ధైర్య సాహసాలు ఎనలేనివి. వారి త్యాగం మరువలేనిది. నీకెవరూ సాటిరారు, సరిలేరు. మీ కల్నల్ సంతోష్ బాబు తన తండ్రి ఆశయాన్ని, స్వప్నాన్ని నెరవేర్చడానికే సైన్యంలో చేరాడు. ఈ రోజుల్లో తల్లిదండ్రుల ఆశలను, ఆశయాలను గౌరవించేవారే తగ్గిపోతున్నారు. అందులోనూ ప్రాణాలను పణంగా పెట్టాల్సిన సైన్యంలో చేరాలి అంటే దానికి శారీరక దారుఢ్యంతో పాటు గుండె ధైర్యం కూడా కావాలి. సంకల్ప బలం మెండుగా ఉంటే అవన్నీ సమకూరుతాయి. సంతోష్ బాబు విషయంలో అదే జరిగింది. అందుకే చైనా సైనికులు దుందుడుకు చర్యలకు పాల్పడుతున్నా వెన్ను చూపలేదు. దేశమో ప్రాణమో ఏది కావాలో తేల్చుకోవాల్సిన సమయాన దేశ భద్రతనే కోరుకున్నాడు. భరతమాత ఒడిలో ఒదిగిపోయాడు. ప్రాణాలను సైతం లెక్కచేయని ధీరుడుగా జాతి నిన్ను ఎప్పటికీ తలుచుకుంటుంది. నీ త్యాగాన్ని సదా స్మరించుకుంటుంది. ఇలాంటి వీర సైనికులకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? ఈ మధ్య వెళ్ళాడు మా బాబు లడకు. కల్లలుగా ప్రమోషన్ వచ్చిన తర్వాత లడకి ఇచ్చారు పోస్టింగ్. హైదరాబాద్కి ప్రమోషన్ మీద హైదరాబాద్కి ఇచ్చారు. వాళ్ళకి ఒకసారి ఫీల్డ్, ఒకసారి పీస్ పోస్టింగ్ ఉంటుంది. వాళ్ళకి అమ్మాయిగా నాది ఫీల్డ్ అయిపోయిందిగా, పీస్ పోస్టింగ్ హైదరాబాద్ ఇచ్చారమ్మా నాకు అనుకున్న. అసలు ఎవరికి రాదు, రేర్ అసలు హైదరాబాద్ ఇవ్వడం అన్నది. హైదరాబాద్ ఇచ్చారమ్మా, ఇక మనం అందరం హ్యాపీగా మీరు నా దగ్గర చెల్లి దగ్గర ఉండొచ్చు. నేను సెప్టెంబర్లో వస్తాను. ముందైతే కోడలు వచ్చేస్తుంది. మామకు స్కూల్ చూడండి, మా మనోరాలకి అవి చూడండి అమ్మా అని చెప్పాడు వాళ్ళ డాడీకి. దేశం కూడా ఇంతమంది నాయకులు, ఇంతమంది జవాన్లని, ఇంతమంది ఆఫీసర్లను కోల్పోయింది దేశం. మళ్ళీ ఇలాంటి వాళ్ళని తయారు చేయాలంటే ఎంత ఇది. నా కొడుకు ప్రమోషన్స్ కూడా దెబ్బదెబ్బ వచ్చినాయి తక్కువ ఏజ్లో. బోర్డర్లో మన కోసం వాళ్ళంతా ప్రాణాలు పణంగా పెడుతున్నారు. కానీ ఇక్కడ ఆ విషయమే పట్టదు. అయినా సరే వాళ్ళు అవేమీ పట్టించుకోరు. వారికి కావలసిందల్లా దేశ రక్షణ మాత్రమే. డ్యూటీయే ప్రాణంగా బతికే జవాన్లు వాళ్ళు. అందుకే దేశం ఎప్పటికీ వారికి రుణపడి ఉంటుంది. అలాంటి మన జవాన్లను దొంగదెబ్బ తీయటానికి, మన దేశంలోకి చొచ్చుకు రావటానికి చైనా బలగాలు ఎప్పుడూ కాపు కాసే ఉంటాయి. అదును కోసం వేచి చూస్తాయి, కావాలనే రెచ్చగొడతాయి. అంటే కోరి మనం యుద్ధానికి ముందడుగు వేసే పరిస్థితిని సృష్టిస్తాయి. కానీ శాంతిని కోరుకునే మన దేశం ఇప్పటి వరకు అకారణంగా ఎలాంటి చర్యలకు పాల్పడలేదు.
అలాగని మన సార్వభౌమాధికారాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే చూస్తూనే ఊరుకునే ప్రసక్తే లేదు. ప్రధాని మోదీ చెప్పింది కూడా ఇదే. జబ్ బి సమయ ఆయా హై హమ్నే దేశ్ కి అఖండతా ఔర్ సంప్రభుతా కి రక్షా కర్నే మే అప్నీ శక్తి కా ప్రదర్శన్ కియా అప్నీ క్షమతాఓ కో సాబిత్ కియా త్యాగ్ ఔర్ తితిక్షా హమారే రాష్ట్రీయ చరిత్ర కా హిస్సా హై లేకిన్ సాథ్ హీ విక్రమ్ ఔర్ వీరతా భీ ఉతనా హీ హమారే దేశ్ కే చరిత్ర కా హిస్సా హై. మే దేశ్ కో భరోసా దిలానా చాహతా హూ హమారే జవానో కా బలిదాన్ వ్యర్థ నహీ జాయేగా. హమారే లియే భారత్ కి అఖండతా ఔర్ సంప్రభుతా సర్వోచ్చ హై ఔర్ ఇస్కి రక్షా కర్నే సే హమే కోయి భీ రోక్ నహీ సక్తా. ఇస్ బారే మే కిసీ కో భీ జరా భీ భ్రమ్ యా సందేహ్ నహీ హోనా చాహియే. భారత్ శాంతి చాహతా హై లేకిన్ భారత్ ఉక్సానే పర్ హర్ హాల్ మే యథోచిత్ హర్ హాల్ మే యథోచిత్ జవాబ్ దేనే మే సక్షమ్ హై ఔర్ హమారే దివంగత్ షహీద్ వీర్ జవానో కే విషయ మే దేశ్ కో ఇస్ బాత్ కా గర్వ హోగా కి వే మార్తే మార్తే మరే హై. సంతోష్ బాబుతో పాటు 20 మంది భారత జవాన్ల వీర మరణాన్ని దేశం తట్టుకోలేకపోతోంది. డ్రాగన్ దుర్నీతిని దుర్బుద్ధిని దుష్ట ఆలోచనలకు సమాధి కట్టడానికి చేస్తున్న సమరంలో మన సైనికులు అమరులయ్యారు. గర్విస్తోంది, మనసారా సెల్యూట్ చేస్తోంది. కానీ ఇంతమందిని మనం కోల్పోయాము అంటే దానికి కారణం చైనానే. ఆ దేశం వేస్తున్న వేషాల వల్లే ఇన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. 1962 యుద్ధం తరువాత కొన్నిసార్లు సరిహద్దులు దాటే ప్రయత్నం చేసినా మన సైనికులు సమర్థంగానే అడ్డుకున్నారు. అక్కడికి డోక్లాం ఘటన చోటు చేసుకుంది. ఆ తరువాత ఆయన దాని బుద్ధి మారిందా అంటే మారలేదు. అందుకే గాల్వాన్ లోయలో పట్టు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అప్పుడు ఆక్సాయ్ చిన్ను ఆక్రమించుకున్నట్టే ఇప్పుడు లద్దాఖ్ ను కూడా గుప్పెట్లో పెట్టుకోవటానికి శక్తికి మించి కృషి చేస్తోంది. విశ్వాస్ దిలాతే కి సంకట్ కి ఇస్ ఘడీ మే కాంగ్రెస్ పార్టీ పూరి తరహ హమారీ సేనా సైనికో సైనిక పరివారో ఔర్ సర్కార్ కే సాథ్ హై. ముజే యకీన్ హై కి ఇస్ చునౌతీపూర్ణ సమయ మే పూరా దేశ్ ఏక్ జుట్ హోకర్ దుష్మన్ కా సామ్నా కరేగా. మే ప్రధానమంత్రి సే భీ ఆగ్రహ కర్తీ హూం కి వే దేశ్ కే సామ్నే ఆయ ఔర్ సంకట్ కి ఇస్ ఘడీ మే సత్య ఔర్ తథ్యో కే ఆధార్ పర్ దేశ్ కో భరోసా దిలాయ్. తూర్పు లద్దాఖ్ లో ఈ మధ్య నెలకొన్న ఉద్రిక్తతను తగ్గించేలా ఇరు దేశాల సైనికాధికారులు చర్చలు జరుపుతూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో గాల్వాన్ లోయలో ఇలాంటి దురదృష్టకరమైన ఘటన చోటు చేసుకుంది. నిజానికి అక్కడ పట్టు సంపాదించడం రెండు దేశాలకు ముఖ్యమే. అందుకే ఇక్కడ తరచూ వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎత్తైన భూభాగాలు, పర్వత ప్రాంతాలను చైనా అక్రమంగా తన ఆధీనంలోకి తీసుకుంటోంది. ఎల్ఏసి మీదుగా పటిష్ట నిఘాను ఏర్పాటు చేసింది. అయితే పశ్చిమ వైపున మాత్రం గాల్వాన్ నది పరివాహక ప్రాంతాల్లో ఎల్ఏసి చాలా తక్కువ ఎత్తులో ఉంటుంది. గాల్వాన్ లోయ కూడా ఇక్కడే ఉంది. ఎత్తు తక్కువగా ఉన్న ఈ లోయ మీదుగా మన బలగాలు ఆక్సాయిచిన్ ప్రాంతానికి చాలా సులభంగా చేరుకోవటానికి వీలుంటుంది. అందుకే చైనా కలవరపడుతోంది. లద్దాఖ్ లోని గాల్వాన్ లోయ ప్రాంతంపై తమకు మాత్రమే పట్టుండేలా చైనా ప్లాన్ చేస్తోంది. గాల్వాన్ సమీపంలో ఉన్న పర్వత ప్రాంతాల్లో తన దళాలను మోహరించడానికి ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం మన దేశంలో ఈ ప్రాంతాలు ఉన్నాయి. అందుకే వాటిని ఆక్రమించుకోవటానికి ఇలాంటి కుట్రలకు పాల్పడుతోంది. చైనా దళాలు దాడులకు దిగితే వాటిని ఎదుర్కొనటానికి సైనిక బలగాలను ఆయుధ సంపత్తిని తగినంతగా మనం సమకూర్చుకోవాల్సి. చైనాకు యుద్ధం చేసే శక్తి ఉందా? ఎలా యుద్ధం చేయాలో తెలుసా? ఎందుకంటే గత 3 దశాబ్దాల్లో అది సమరమే చేయలేదు. మరి మనపై ఏం చూసుకొని కాలు దూగుతోంది? యుద్ధంలో అపార అనుభవం మన సొంతం. ఆ విషయాన్ని చైనా మర్చిపోయిందా? గాల్వాన్ లోయ తమదే అని చైనా ఎలా వాదిస్తోంది? దాని దగ్గరున్న ఆధారాలేంటి? చైనా గత 30 ఏళ్లలో ఏ దేశంతోనూ యుద్ధం చేయలేదు. ఇప్పుడు ఆ విషయం ఎందుకు అనుకోవచ్చు, కానీ ఇది చాలా చాలా కీలకం. ఎందుకంటే థియరీ చదివిన ఎక్స్పీరియన్స్ వేరు, ప్రాక్టికల్ గా ఎదురయ్యే అనుభవం వేరు.
అంటే చైనా సైనికులకు కానీ ఆ సైన్యానికి వివిధ స్థాయిలో నాయకత్వం వహించే వారికి కానీ ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొన్న అనుభవం లేనట్టే. ఒకవేళ ఉన్నారనే అనుకున్నా చాలా చాలా కొద్ది మందే ఉంటారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు యుద్ధం చేయాలనుకుంటే దానికి తగిన వ్యూహాలను, శత్రువు సంహారాన్ని అంత ఈజీగా చేయలేరు. ఆయుధ సంపత్తితో దెబ్బతీయగలరేమో కానీ అనుభవంతో మాత్రం కొట్టలేరు అన్నది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది. మరి మన దేశం పరిస్థితి ఇంతే కదా అనుకోవచ్చు. అస్సలు కాదు. ఎందుకంటే కార్గిల్ యుద్ధాన్ని ఎలా మరిచిపోతాం? పాకిస్తాన్ పీచమనిచిన ఆ ఘట్టాన్ని చరిత్ర నుంచి ఎలా తొలగిస్తాం? దుష్ట పాకిస్తాన్తో సరిహద్దుల్లో నిత్య సమరాన్ని ఎలా విస్మరిస్తాం? అంటే మన సైన్యానికి, వారికి నాయకత్వం వహించే వారికి యుద్ధం కొత్త కానే కాదు. ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొన్న అనుభవం మన వారిలో చాలా మందికి ఉంది. ఇప్పుడున్న ఆయుధ సంపత్తితో చైనాకు ధీటుగా ఎదుర్కోవటం కష్టం కాదు. అందరూ 1962 నాటి యుద్ధం గురించే మాట్లాడతారు. కానీ 1967 సెప్టెంబర్ 11 నాదులా స్థావరంపై దాడి చేసినప్పుడు మన చేతిలో చావు దెబ్బతిన్న సంగతిని చైనా మరచిపోలేదు. మరో 2 వారాల తర్వాత అక్టోబర్ 1 చోలా స్థావరంపై దాడికి తెగబడింది. అప్పుడు కూడా మనదే పైచేయి అయింది. దీంతో ఒక్కరోజులోనే వెనక్కి తగ్గింది. ఈ 2 ఘటనల్లోనూ మనకన్నా 4 రెట్లు ఎక్కువగా చైనా సైనికులు మరణించారన్నది యథార్థం. కానీ ఆ లెక్కలను చైనా బయటి ప్రపంచానికి చెప్పదు. అందుకే ఆయుధాలతో దెబ్బ కొట్టడానికి అప్పటినుంచి ప్లాన్ చేస్తోంది. దానికోసమే అణ్వాయుధాలను సమకూర్చుకొని మనల్ని భయపెట్టడానికి ప్రయత్నిస్తోంది. మన చుట్టూ ఉన్న దేశాలను మచ్చిక చేసుకొని మనల్ని అన్ని రకాలుగా దిగ్బంధించాలని నానా పాట్లు పడుతోంది. కానీ మనపై పట్టు సాధించటం చైనాకు కాదు కదా, దాని జేజమ్మకు కూడా సాధ్యం కాదు. చైనా, భారత్ రెండూ ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశాలే. హిమాలయ పర్వతాల్లో ఈ 2 దేశాలు డి అంటే డి అంటున్నాయి. గాల్వాన్ లోయలోకి చైనా సైనికులు వేలాదిగా అక్రమంగా ప్రవేశించారు. కానీ చైనా మాత్రం ఆ లోయ అంతా తమదే అని వాదిస్తోంది. ఇప్పుడు అర్థమైందా చైనా కుట్రలు ఎలా ఉంటాయో? ముందు కొంచెం కొంచెంగా ఆక్రమించుకొని తరువాత ఆ ప్రాంతమంతా తనదే అని వాదిస్తోంది. దీనికి మద్దతుగా మన చుట్టూ ఉన్న దేశాలతోనే స్టేట్మెంట్లు ఇప్పిస్తోంది. ఇప్పటికే మన ఇరుగు పొరుగును మనకు దూరం చేసింది. ఇప్పుడు అంతర్జాతీయంగా మనల్ని ఏకాకి చేసే పనిలో ఉంది. గాల్వాన్ లోయ, హాట్ స్ప్రింగ్స్, పాంగాంగ్ లేక్లలో డి అంటే డి అని 2 దేశాల సైన్యాలు గర్జిస్తున్నాయి. భారత్ చైనాల మధ్య 3,400 కిలోమీటర్లకు పైగా పొడవైన సరిహద్దు ఉంది. దీని వెంబడి చాలా ప్రాంతాలపై సరిహద్దు వివాదాలున్నాయి. బోర్డర్లో 2 దేశాల సరిహద్దుల్లో నిర్వర్తించే గస్తీలు కొన్నిసార్లు ఉద్రిక్త పరిస్థితులకు కారణమవుతాయి. కానీ దాదాపు 40 ఏళ్లుగా ఒక్క తూట కూడా పేలని చోట ఇప్పుడు ప్రాణాలు తీసుకునే స్థాయిలో ఎందుకు వివాదాలు చోటు చేసుకుంటున్నాయి అన్నదే ముఖ్యమైన ప్రశ్న. గాల్వాన్ నదీ ప్రాంతం ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటుంది. కానీ ఇప్పుడు సైనికుల మరణాలతో ఒక్కసారిగా మరుభూమిగా మారిపోయింది. ఎల్ఏసీకి సమీపంలో ఉండే షోక్ నది మీదుగా దౌలత్ బేగి ఓల్డీ వరకు మన దేశం ఓ రోడ్డు మార్గాన్ని నిర్మిస్తోంది. అదే చైనాకు నచ్చటం లేదు. ఎందుకంటే ఎల్ఏసీ మీదుగా అత్యంత మారుమూల ఉండే ప్రాంతమే ఈ దౌలత్ బేగ్ ఓల్డీ. ఇక్కడి నుంచే చైనాపై దాడి చేయటానికి అనువుగా ఉంటుంది. ఒకవేళ యుద్ధం అంటూ వస్తే ఎలాంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కోవటానికి సైన్యాన్ని, సైనిక సామాగ్రిని తరలించటానికి ఈ రోడ్డు మార్గం మనకు బాగా ఉపయోగపడుతుంది.
అందుకే అక్కడ మనకు పట్టు లేకుండా చేయాలన్నది చైనా ప్లాన్. ఆక్సాయ్ చీన్ లద్దాఖ్ ను కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చడం చైనాకు నచ్చలేదు. ఆక్సాయ్ చీన్ చైనా నియంత్రణలో ఉండటం వల్ల వివాదం తప్పలేదు. మన దేశంలో ఏ ప్రాంతాలను చైనా టార్గెట్ చేసుకుంది, దానికోసం ఎలాంటి వ్యూహం, పాంగాంగ్ సరస్సును చైనా ఆక్రమిస్తే మనం లద్దాఖ్పై ఆశలు వదులుకోవాలా, ఇలా మన సరిహద్దుల్లో ఏ ప్రాంతాలను డ్రాగన్ ఆక్రమిస్తే దానికి మన దేశంపై పట్టు దొరుకుతుంది, తన వైపు ఎంతమంది చనిపోయారో వారెవరో చైనా ఎప్పుడూ ఎందుకు చెప్పదు, ప్రస్తుత ఘర్షణల్లో చైనా 35 మంది సైనికులను కోల్పోయిందా, వాస్తవ పరిస్థితులేంటి. ఇరు దేశాల సైన్యాలు ఎల్ఏసీని దాటి రావడం తరువాత దానిని పరిష్కరించుకోవడం మామూలే. సాధారణంగా సైన్యాధికారుల స్థాయిలో ఇది జరుగుతుంటుంది, కానీ ఈసారి మాత్రం సైనికుల మరణాల వరకు ఇది వెళ్ళింది. అందుకే పరిస్థితి సంక్లిష్టంగా మారింది. అటు చైనా సైనికులు కూడా దాదాపు 35 మంది ఈ ఘర్షణలో మృతి చెందినట్లు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేశాయి. గత 5 దశాబ్దాల్లో జరిగిన వివాదాల్లో చనిపోయిన సైనికుల వివరాలను చైనా ఎప్పుడూ బయటపెట్టలేదు. కానీ మనం మాత్రం అమరులైన సైనికుల వివరాలను బయటి ప్రపంచానికి ధైర్యంగా వెల్లడిస్తాం. వారి పేర్లు చిరస్థాయిగా గుర్తుండిపోయేలా ఏర్పాట్లు చేస్తాం. అంతేందుకు శత్రు సైనికుల అంత్యక్రియలను కూడా గౌరవంగా చేసే సంప్రదాయం మనది. చైనాకు అంత మంచి బుద్ధి ఎక్కడుంది? '1962లో మనతో యుద్ధం చేసిన చైనా తన సైనికులు ఎంతమంది మరణించారో అప్పుడు చెప్పలేదు. 1994లో అంతర్గత చరిత్రలో పబ్లిష్ చేసింది. అయినా అంకెను చెప్పడానికి అంత గోప్యమెందుకు? సైనికుల వివరాలను వెల్లడించడానికి అంత రహస్యమెందుకు? కనీసం చనిపోయిన తరువాత ఆ మాత్రం గౌరవం కూడా ఇవ్వరా? పైగా ప్రస్తుత వివాదాన్ని బీజింగ్ తమ సైనిక దళాలకు జరిగిన అవమానంగా భావిస్తోందట. సైనికాధికారుల చర్చల సమయంలో బలగాల ఉపసంహరణకు కసరత్తులు చేస్తున్న తరుణంలో కత్తులు కర్రలు తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది? అంతర్జాతీయ మీడియా దీని వెనుక ఉన్న చాలా విషయాలను తవ్వితీస్తోంది. మొత్తంగా చూస్తే దాదాపు 43 మంది చైనా సైనికులు చనిపోవడమో గాయపడ్డమో జరిగింది. చైనీయుల కమ్యూనికేషన్లను ఇంటర్సెప్ట్ చేయడం ద్వారా ఈ విషయాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు కనుగొన్నాయి. రెండు దేశాలకు అణ్వాయుధాలున్నాయి. రెండూ ప్రపంచంలో పెద్ద దేశాలే. 4 దశాబ్దాలుగా సరిహద్దుల్లో ఘర్షణలు జరుగుతున్నా ఎప్పుడూ తూటా పేలలేదు. చర్చలతోనే చాలా వివాదాలను పరిష్కరించుకున్నాం. ఇప్పుడు కూడా అదే ప్రయత్నంలో ఉన్నాం. కానీ ఈలోపే ఇలా జరిగింది. అసలే ఘటనను చూసి ప్రపంచమే ఆశ్చర్యపోయింది. చైనా కావాలని రెచ్చగొట్టడం వల్లే ఇలా జరిగిందని అంతర్జాతీయ సమాజం బలంగా నమ్ముతోంది. కరోనా విషయంలో చైనా ఏం చేసిందో అందరికీ తెలుసు. తన వద్ద ఉన్న కనీస సమాచారాన్ని కూడా సకాలంలో ఏ దేశానికి అందచేయలేదు. దానికి ప్రపంచమంతా మూల్యం చెల్లించాల్సి వచ్చింది. సో ఇప్పుడు కూడా చైనాదే తప్పు అని విశ్వసిస్తోంది. వాటి అంచనాలకు సరితూగే వాస్తవాలు మన దగ్గరున్నాయి. పాకిస్తాన్ నేపాల్ దేశాలతో ఆర్థిక బంధాన్ని ఏర్పాటు చేసుకోవడం వెనుక చాలా పెద్ద వ్యూహమే ఉంది. వాటిని అడ్డుపెట్టుకుని మనల్ని దెబ్బతీయాలన్నది కూడా చైనా ప్లాన్లో ఓ భాగం. భూటాన్ తమది అని చెబుతున్న ప్రాంతంలో అప్పట్లో చైనా ఓ రోడ్డును నిర్మించింది. దీన్ని మన దేశం ఖండించింది. అయినా చైనా వెనక్కి తగ్గలేదు. పైగా 6 నెలల్లోనే అక్కడ ఓ శాశ్వత సైనిక స్థావరాన్ని కూడా ఏర్పాటు చేసుకుంది. ఇక చైనా ఏమీ ఆషామాషీగా మన దేశంలోకి రావడం లేదు. ఓ వ్యూహం ప్రకారం అది చొచ్చుకొస్తోంది. అదెలా అంటే పాంగాంగ్సో సరస్సును కానీ చైనా ఆక్రమించుకుంటే మనం లద్దాఖ్ను కాపాడుకోవడం చాలా చాలా కష్టమవుతుంది. ఇక షోక్ లోయను కానీ చైనా తన అధీనంలోకి తీసుకుంటే ఆ తరువాత నుబ్రా లోయపై మనం ఆశలు వదులుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటే సియాచిన్ పైన అది పట్టు సాధిస్తుంది. ప్రపంచంలో అతిపెద్ద సైనిక శక్తి ఉన్న దేశాల్లో చైనాది 2వ స్థానం. టెక్నాలజీ పరంగా చూసుకున్నా మనకన్నా ముందుంది.
దాని ఆర్థిక వ్యవస్థ కూడా మనకన్నా బలంగానే ఉంది. అయినా సరే న్యాయం మనవైపుంది. అందుకే చైనా ఇప్పటికీ మనల్ని చూసి వెనక్కి తగ్గుతోంది. సరిహద్దు వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడం రెండు దేశాలకు అలవాటే. గత 40 ఏళ్లుగా జరుగుతోంది ఇదే. ఈసారి అంచనాలు తప్పాయి. ఇందులో చైనా తప్పేంటో ప్రపంచానికి తెలుసు. ఇప్పటికైనా రాజ్యాకాంక్షను తగ్గించుకోవడం డ్రాగన్కు మంచిది. బహుశా 1962 నాటి భారత్నే అది ఇంకా ఊహించుకుంటే 2020 నాటి ఇండియా దమ్మేంతో రుచి చూపించాల్సి వస్తుంది. మన దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నిస్తే అదే దాని ఆఖరి ప్రశ్న అవుతుంది. దేశం కోసం ప్రాణాలర్పించిన మన వీర సైనికులకు